తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ టీబీస్ కోటి మీద డబ్బాలు మోపించేది ఆ పని, ఫిక్స్డ్ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని, పిఆర్సీ ఏరియా చెల్లించాలని, పిఆర్సీ అదనపు పనులకు అదనపు పారితోషికం చెల్లించాలని, లెప్రసీ సర్వే కంటి వెలుగు పథకం అదనంగా డబ్బులు చెల్లించాలని, పరివర్తన వేదికలను అరికట్టాలని, పెండింగ్ బిల్స్ ఇవ్వాలని, 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి గంగమణి, ఉపాధ్యక్షురాలు అనసూర్య, భాగ్య, సుగుణ, ఇంద్ర, మహి, నంద, కోశాధికారి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లు 48 గంటలు సమ్మెలో కూర్చున్నారు, కానీ వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఎవరూ పట్టించుకోవడం లేదు. స్ఫూటన్ డబ్బలు మోయడం కానీ, మీ లెప్రసీ సర్వేకు అదనంగా పారితోషికం ఇచ్చేవాళ్ళు, అదనంగా పారితోషికం లేదు, లెప్రసీ సర్వేకు అందులోనే ఇస్తున్నాము, జీతాలు ఇస్తున్నాము అని చెప్తున్నారు. పారితోషికం కింద పనిచేసే ఆశా వర్కర్లు ఎవరికి జీతాలు ఇస్తున్నారు? ఇచ్చే పారితోషికంలోనూ 9,750 రూపాయలు 9,750 రూపాయల గవర్నమెంట్ డెలివరీ లేకపోతే కటింగ్ చేసేస్తున్నారు. ఏ కేసు లేకపోయినా కట్ చేస్తున్నారు, బీపీ పేషెంట్ లేకపోయినా కట్ చేస్తున్నారు. ఇవన్నీ కట్ చేయంగా 9,000 కాదు 8,000 9,000 ఇట్లా వస్తున్నాయి. గవర్నమెంట్ డెలివరీ ఉన్న వాళ్ళకే ప్రత్యేకంగా గవర్నమెంట్ డెలివరీ ఉంటేనే 9,700 వస్తున్నాయి, మిగతా వాళ్ళ అందరికీ తక్కువ వస్తున్నాయి. ఇట్లాంటప్పుడు మేము ఇన్ని భారాలు పని భారాలు మోపుతూ మమ్మల్ని ఆ సర్వే చేయు ఈ సర్వే చేయు అనుకుంటా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఇబ్బందుల వల్ల ఆశాలకు బీపీలు పెరుగుతున్నాయి, హార్ట్లు వస్తున్నాయి, ఎందరో ఆశాలు చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటివి రాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం అనేది కావాలి, 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ఎందుకంటే ఇంత పని చేపించుకుంటున్నారు కానీ మమ్మల్ని ఆశా వర్కర్లను పట్టించుకున్న వాళ్ళే లేరు. ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఆశాలే ముందు, ఆశాలు చేసినంత పని ఎవ్వరు చేస్తలేరు అని అంటారు. అంతా కరోనా టైంలో కూడా ఎవరైనా రోడ్డు మీద కనిపించిందా? ఆశాలు తప్ప ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద కనిపించలేదు. ఇంత శ్రమపడి కరోనాను తగ్గించి వ్యాక్సిన్లో కానీ కరోనాను గుర్తించడంలో కానీ ఆశాలు ముందుండి ప్రతి ఒక్క పని చేసి ఆశాలు ఇంత పోరాటం చేసిండ్రు.